అక్షరాలు 46,000 ఫోన్ కాస్ట్ అన్నమాట. ఇప్పుడు మీకు కేవలం 30,000 అంతకంటే 1,000-2,000 తక్కువకైతే నేను మీకైతే వచ్చేలా చూస్తాను అన్నమాట. నిజమండి, ఇది అబద్ధం అయితే కాదు. 120Hz రిఫ్రెష్ రేట్, 10-bit డిస్ప్లే, 888 ప్రాసెసర్, అలా 48MP గింబల్ కెమెరా, అలాగే టెలిఫోటో లెన్స్, అల్ట్రా వైడ్ లెన్స్, పక్క 8 5G బ్యాండ్స్, వర్కింగ్ 5G బ్యాండ్స్. ఆ ఫోన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్, బిలో 30,000 అయితే అవుతుందన్నమాట. సో ఆ ఫోన్ ఏంటి, దాని కథ ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ ఫోన్ అనేది మీరు నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం మీరైతే అతి తక్కువ కాస్ట్కి తీసుకోవచ్చు. అది డిపెండ్ అప్ అని మీ ఫోన్ ఎక్స్చేంజ్ వాల్యూ మీద అయితే ఆధారపడుతుంది అనమాట. ఇంకా 25,000 కూడా రావచ్చు. సరే, ఇంకేమాత్రం నేర్చుకుంటే వీడియోలోకి వెళ్ళేసి దాని కథ ఎంత వచ్చిందో వెళ్ళే ముందు అయితే టెలిగ్రామ్ ఛానల్ ఇట్లాంటి డీల్స్ అన్ని కూడా మేము అప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఈ వీడియోకి అయితే నేను 1,000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 1,000 likes రాసిస్తూ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అనమాట. సో మీ ఇంట్లో కానీ పిల్లలు కానీ ఉన్నట్టయితే, సో ఈ ఒక 30 seconds అయితే చూడండి. ఇది వచ్చేసి ఎమోసా నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా వుడెన్తో తయారు చేయబడ్డ ప్రొడక్ట్స్, చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ అనమాట. ఇట్లా ఎటువంటి ఆర్గాన్స్ లైక్ కెమికల్స్ కానీ వాటర్ ఉంటారు, నో ప్లాస్టిక్ అనమాట. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని మీకు మనకి ఎర్నిన్ యాప్లో అయితే దొరుకుతున్నాయి. అలాగే వీళ్ళు వచ్చేసి ఎమోసా నుంచి వీళ్ళు ఒక ఫేస్ సిరం కూడా తీసుకొచ్చారు. ఇదైతే న్యాచురల్గా తయారు చేసిన సిరం అనమాట. దీంట్లో ఎటువంటి కెమికల్స్ అయితే వాడరు. సో ఒకవేళ మీ ఇంట్లో మీ బేబీస్ కానీ ఉంటే ఇవి రెండు అయితే మస్ట్ అండ్ ట్రై ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. మీకు ఈ ప్రొడక్ట్స్ కావాలంటే మాత్రం ఎర్నిన్ యాప్లో ఉంటే అక్కడి నుంచి అయితే మీరు 40% డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట. సో ఎవరైనా కానీ బేబీస్ కానీ ఉంటే కింద లింక్ ఎర్నిన్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి చెక్ చేసుకోండి. మీకు ఇదైతే ఎక్కడ దొరుకుతుంది, ఓన్లీ ఎర్నిన్లోనే దొరుకుతుంది. సో ఇవన్నీ వుడెన్ ప్రొడక్ట్స్, సో చాలా ఖర్చుతో కూడుకునే పని అనమాట. చాలా తక్కువ కాస్ట్కైతే అవైలబిలిటీ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. గైన్స్, ఇంకా మ్యాటర్లకు వచ్చేసి IQ9 వచ్చేసి మనకి చాలా మంచి ఫోన్. IQ9 లెజెండ్ అంటారు దీన్ని. సో IQ9 IQ7 లెజెండ్కి సక్సెసర్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మీకు వచ్చేసి 48MP గింబల్ కెమెరా వస్తుంది, 1.79 అపరేచర్ వాల్యూ వస్తుంది. అదే మీకు దీనికి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. సో 4K 60fps కూడా మీకు పర్ఫెక్ట్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సో దీంట్లో OIS ప్లస్ గింబల్ రెండు కూడా అయితే వర్క్ అవుతాయి అనమాట. సో మనకి దీని గురించి అయితే ఇది ఒక మంచి టెక్నాలజీ అని చెప్పి వివో పేటెంట్ అనమాట. ఇది ఎవరి దగ్గర దొరకదు. సో అలాగే అక్కడ దీంట్లో 13MP అల్ట్రా వైడ్, 13MP టెలిఫోటో వస్తుంది, ఫ్రంట్ 16MP కెమెరా వస్తుంది. కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం మీకు సాటిస్ఫై చేసే ఫోన్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మీకు వచ్చేసి 120W ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. సో మీకు ఇంకా చెప్పనవసరం లేదు, రాకెట్ స్పీడ్తో ఫుల్ ఛార్జ్ అయితే చేస్తుంది. అలాగే మీకు వచ్చేసి దీంట్లో 120Hz అమోలెడ్ డిస్ప్లే, 10-bit అమోలెడ్ డిస్ప్లే వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే 10-bit కల్చర్ అయితే నడుస్తుంది. మీరు ఒక 30,000 లోపల చూసుకుంటే మాత్రం మీకు 10-bit డిస్ప్లే చాలా తక్కువ అయితే ఒకటి కూడా లేదు. సో ఇప్పుడు మీకు అయితే 30,000 లోపలే వస్తుంది అనమాట. 10-bit డిస్ప్లే అంటే చాలా గ్లోరియస్ కలర్స్ అయితే ఉంటాయి, వివిడ్ కాంట్రాక్ట్ అయితే వస్తుంది అనమాట. మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మీకు రిమైనింగ్ చూసుకుంటే ప్రతి ఫీచర్ కూడా అయితే మీకు 8 5G బ్యాండ్స్ వస్తాయి. అలాగే మీకు వచ్చేసి ఫోన్ కూడా కాంపాక్ట్ ఉంటుంది, 200 grams వెయిట్ ఉంటుంది, IP52 వాటర్ రేటింగ్ అయితే వస్తుంది అనమాట. ఒక IQ నుంచి వచ్చిన పర్ఫెక్ట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. 888 ప్రాసెసర్ అనేది 888కి సక్సెస్ అనమాట. కొంచెం దాంట్లో 888లో హీటింగ్ ఇష్యూస్ మాడిఫై చేసి 888+ అయితే తీసుకొచ్చారు. కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు 30,000 లోపల అయితే మనకు ఆ ప్రాసెసర్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో అది కూడా మనకు ఒక మంచి థమ్స్అప్ అనేది చెప్పొచ్చు అనమాట. ఇక్కడ దీని ఎలా పొందాలి ఏంటంటే గైస్, మీరేం లేదు, మీ దగ్గర ఉన్న ఫోన్, నేనైతే నా దగ్గర ఉన్న ఒక నోకియా ఓల్డ్ ఫోన్ పెట్టాను, దానికి 10,000 చిల్లర ఎక్స్చేంజ్ వచ్చినాయి. అలాగే నా దగ్గర ఉన్న నాజో 50 పెట్టాను, నాజో 50 అయితే ఇప్పుడు తీసుకొచ్చారు. మీకు చాలా మంది అడిగారు నాజో 50 ఎక్స్చేంజ్ లేదు, నాజో 50 ఎక్స్చేంజ్లో ఉందన్నమాట. నాజో 50 పెడితే నాకు ఏకంగా 16,000 చిల్లర అయితే వచ్చింది అనమాట, 6,000 చిల్లర ఫోన్. అలాగే 10,000 వచ్చి బంప్ డిస్కౌంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ వచ్చింది. అప్పుడు చూసుకుంటే మనకి నాకు 12GB మోడల్ అయితే 30,000 లోపల వస్తుంది. అలాగే నాకు వచ్చేసి 8GB మోడల్ అయితే సో 43,000 ఉంది, నాకు 26,000 అయితే వస్తుంది అనమాట. మీరు SBI కార్డు అన్నట్టే 1,250 రూపాయలు అదనంగా అయితే డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు రెడ్యూస్ చేసిన సరే దగ్గర దగ్గర 5,000 బడ్జెట్లో ఈ ఫోన్ మీకు చేతికి అయితే వచ్చే అవకాశం ఉంది, 8GB మోడల్ అయితే. గైస్ నిజంగా చాలా చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు నమ్మకలేకండి మీ దగ్గర ఉన్న ఫోన్లు అయితే ఎక్స్చేంజ్ పెట్టి చూసుకుని, అలాగే దీనికి ఒక కాకుండా మీకు IQ మొబైల్స్ మీద ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే మస్తుగా రన్ అవుతుంది. IQ 9 ప్రో కూడా రన్ అవుతుంది. కాకపోతే అవంత అనిపించలేదు నాకు, 8,000 వరకు ఇచ్చారు. దీనికైతే ఇటు కార్డు వాడిన 10,000, ఇటు ఎక్స్చేంజ్ అయినా 10,000 అనమాట. ఇది రెండింటిలో ఒకటి మాత్రం వర్తిస్తుంది, చాలా టిపికల్ కండిషన్స్ అయితే పెంచారు. బట్ నాకైతే మాత్రం 8GB మోడల్ అయితే చాలా వాల్యూ ఫర్ మనీ అనిపించింది. మీ ఫోన్ ఒక 10,000 ఎక్స్చేంజ్ పెడితే బంప్ డిస్కౌంట్ ఒక 10,000 వచ్చిందంటే మాత్రం మీకు 23,000 కరెక్ట్గా 23,000 ఫోన్ అయితే వస్తుందన్నమాట. 20,000 కానీ మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ పొందగలిగితే. సో 23,000 దగ్గర మనకి ఏమొస్తుంది చెప్పండి. సో నేను నా 50 వచ్చేసి ఆ రోజు నేను వచ్చేసి 11,000 ఏమో కొన్నాను, 10,999 రూపాయల దగ్గర అయితే ఉన్న 6GB మోడల్. సో ఇప్పుడు నాకు దాని ఎక్స్చేంజ్ వెళ్ళి 16,500 అయితే వస్తుంది అనమాట. సో రఫ్గా చూసుకుంటే ఒక 25,000 చిల్లరకైతే నాకు ఏదైతే 8GB మోడల్ అయితే వస్తుంది. సో గైస్ దీంట్లో అన్నీ ఉన్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, మనకు వచ్చి మంచి డిస్ప్లే 10-bit డిస్ప్లే ఉంది. మళ్ళీ మీకు IQ9 SE కానీ IQ Neo 6 ఎట్లయితే మీకు 8-bit డిస్ప్లేనే వస్తుంది అనమాట. అన్నిట్లో ఫాస్టెస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. లిటిల్ బిట్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆండ్రాయిడ్ 13 తో అయితే అది కూడా అయితే వీళ్ళు రెక్టిఫై చేశారని అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలాగే
ఫ్రంట్ కెమెరా యావరేజ్ ఉన్నప్పుడు కూడా అప్డేట్లు అయితే దీన్ని మంచిగా తీసుకొచ్చారు అనమాట. సో గైస్ ఇన్ని ఫ్యూచర్స్ అయితే మీకు ఆ బడ్జెట్ లో ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేసుకోండి. బెస్ట్ ఎక్స్చేంజ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అట్ లో ప్రైస్ గురించి ఈ డీల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అయినా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.